ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు రెసిపీ అయితే అందరికీ తెలిసిందే, మంచిగా ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ రవ్వతో హల్వా. అది ఎలానో చూపిస్తా. ఇది ఏంటంటే కరెక్ట్ మెజరేనండి, హల్వా కానీ ఏదైనా ఇలా స్వీట్స్ ఏమైనా మెజరే. ఈ కప్స్ కొన్నా కదా, మెజర్ కప్స్ ఎందుకు కొన్నా అంటే ఇప్పుడు యూజ్ అయింది కుకింగ్కి. ఒక కప్ బొంబాయి రవ్వ గోధుమ రవ్వకి, అదే బొంబాయి రవ్వ గోధుమ రవ్వ అంటారు కదా, దానికి ఎలా మెజర్ తీసుకోలో చెప్తా. ఒక కప్ గోధుమ రవ్వ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ వస్తుంది, బాగా ఫ్రై అయిపోయింది ఇంకా అని అన్నప్పటికీ మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది గోధుమ కాబట్టి. అలా సిమ్లోనే మీడియంలోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మా పాప నేను కుకింగ్ చేసినంతసేపు నా దగ్గర నించొని ఉంటుంది. ఇంక ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా, వేరే దీనిలో బౌల్లోకి తీసేసుకొని ఇంక ఇందులోని కొంచెం ఒక కప్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందు ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ నెయ్యిలోని ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, మామూలుగానే ఫ్రై చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని ఇంక ఈ కప్ మెజర్ కప్ ఎంత గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. అంటే ఒక కప్కి 4 కప్స్ అన్నమాట వాటర్. మెజర్ కప్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి, తీసుకోవచ్చు ఎవరైనా కానీ, మనకు మెజర్ బాగా తెలుస్తుంది ఎంత కరెక్ట్ క్వాంటిటీలో మనం వేసుకుంటామో అంత మంచిగా కరెక్ట్గా. ఈసారి హల్వా అయితే చాలా బాగా వచ్చింది, బాగా కుక్ అయింది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని, ఇదే ఉండలు కట్టదు గోధుమ రవ్వ, ఉప్మా రవ్వలా కాదు. రవ్వకేసి చేసేటప్పుడు ఏంటంటే అది ఖచ్చితంగా లైట్ వేసుకుంటూనే కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. గోధుమ రవ్వకి అలా ఏమి ఉండదు. మనం 4 కప్స్ వాటర్ తీసుకున్నాం కదా, మంచిగా అందులో ఉడకాలి. గోధుమ రవ్వ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, బాగా అయితే ఉడకాలి. ఇంక ఇలాచి వేసుకోవాలి, మంచిగా దంచి ఇలా ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. వేసుకొని మంచిగా మెత్తగా ఉడికే వరకు, అంటే కనీసం ఒక 10-15 మినిట్స్ అయినా పడుతుంది. ఇంక ఇదే కప్తో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగరు, అంటే 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్ స్వీట్ అయితే యాడ్ చేసుకోవాలి. సరిపోతుంది, కరెక్ట్ సరిపోతుంది. 1 కప్పు నేను బెల్లం తీసుకుంటే 1/2 కప్పు షుగర్ తీసుకున్నా. మంచిగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయితే బాగా కలిసిపోతుంది బెల్లం, త్వరగానే మెల్ట్ అయిపోతుంది కదా. ఇంకో 5 మినిట్స్కి అయితే మొత్తం అది ఉడికిపోయిన తర్వాత బెల్లం అంతా అందులో కలిసిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. నేను ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను, అవసరం లేదు స్కిప్ చేయొచ్చు. ఇంకా నేనైతే కొంచెం యాడ్ చేశాను, పిల్లలే ఉన్నారుగా తింటారు కొంచెం ఇష్టంగా అని అలా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మంచిగా ఇంకా ఉడికింది అయిపోయింది అని అన్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, దించేటప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇది వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. నా వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.